ఎమ్మెల్యే గారు ఇంత తరిన కూడా ఇంకొక రెండు మూడు జిల్లాలో ఇంకొక ముగ్గురు అభివృద్ధితో రాజీనామా చేయించాలి ఉప ఎన్నికలు సృష్టించాలి ఏదో రకంగా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయాలన్నారు చేయాలని కుట్ర చేస్తున్న కొన్ని పత్రికలు ఇలా రాశాయి నిజంగా ఇది చాలా అప్రజాస్వామికం వారి నిజ రూపాన్ని బయటపెట్టే కుట్రనే ఇది వాళ్ళు కుట్ర పూరితంగా తెలంగాణను అస్థిరపరిచి ఇక్కడ రాజకీయ పబ్బం గడపాలనే ఆలోచనతో ముందు పోతున్నారు కానీ కేసీఆర్ గారు ఈరోజు ప్రజల మనసు దోసుకొని బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్ప అవకాశం ఇవ్వడమే కాకుండా తెలంగాణ మోడల్ రియల్గా ఎంత గొప్పగా అంటే ఈరోజు పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం రెండు దిక్కులో కాంగ్రెస్ మిగతా దగ్గర సంకీర్ణం ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా తెలంగాణ జరిగే సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదు బీజేపీ లేదా మోడీ తరం కాదు ఇక్కడ అడ్డేయాలంటే ఒకవేళ కనుక కొరివితో తల గొక్కున్నట్టే ఇక్కడ కేసీఆర్తో పెట్టుకోవడం అంటే అంతే ఇంకా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరి తెచ్చుకోవడమే ఎందుకంటే మరొకసారి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏదో బంగారిక మేలిమే పద్దాలంటే మళ్ళీ వేడిలోకి వెళ్ళాలి అన్నట్టు సో తెలంగాణ ఉద్యమాన్ని సాగు నోట్లో తలకాబెట్టి పద్నాలుగు సంవత్సరాలు నడిపించి ఉద్యమ పార్టీని అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తిగా దాదాపు నూట నాలుగు నూట ఐదు ఎమ్మెల్యేలతో సంపూర్ణంగా బలంతో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన పరి ఒక కేంద్రం నుంచి వెళ్ళి ఒక పథకం తీసుకొని వచ్చి ఒక గొప్పగా ముందుకెళ్లే కార్యక్రమం లేదు రేపు దళిత బంధు ఒకటి కనుక ఇప్పటికీ రెండు లక్షల మందికి ఇవ్వడం జరిగింది రేపు రాబోయే రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల కనుక పూర్తి అయితే ఈరోజు భారతదేశం అంతా కూడా ఇప్పటికే దేశంలో ఉన్న దళితులందరూ కేసీఆర్ మొక్కన చూస్తూ ఉన్నారు బీసీ ఉపకులాలన్నీ కూడా కేసీఆర్ మొక్కన చూస్తున్నారు రైతులందరూ కూడా కేసీఆర్ మొక్కన చూస్తున్నారు ఇట్లా అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూసే విధంగా ఉంటే మమ్మల చూడు చూడని బీజేపీ అనుకుంటుంది మేము దేశ ప్రజలందరూ కేసీఆర్ని కోరుకుంటే మమ్మల్ని చూస్తలేని చెప్పేసి గిల్లి గజ్జాలు పెట్టుకొని వచ్చి ఇక్కడ రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నారు వారి పప్పులే బీజేపీ పప్పులు తెలంగాణలో మూడా నాలుగా ఎన్ని ఎన్నికలు వచ్చినా ఎందరిని కొనుక్కున్నా కూడా కొనడానికి కూడా ఇప్పుడు అమ్ముడు పోయేటానికి ఎవరు లేరు తెలంగాణ ఇందాక లక్ష్మీ గారితో విన్నా గంట గారితో విన్నా తెలంగాణ మేధావులు తర్వాత విశేషకు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎటువైపు రాజకీయాలు నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న కేటీఆర్ గారు వారు కూడా చాలా బాధపడ్డారు తెలంగాణ రాజకీయాల్లో ఇంత మలనం చేస్తున్నారు ఎందుకోని అదేనండి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మునుగోడు ఎన్నిక ఏం తెలియజేసిందంటే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదు ఇక్కడ మీరు ఎన్ని విఫల ప్రయత్నాలు చేసినా అవన్నీ మీకు చేర్పు చేసే కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ వెంటనే ఉంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటారు ప్రగతిశీల శక్తుల వైపు ఉంటున్నారని నిన్న చెప్పినారు రెండో అంశం ఏంటంటే నేను అడిగేది ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ మీ ప్రయారిటీస్ ఏంది కొన్ని ప్రాధాన్యత క్రమంలో పరిపాలన సాగాలి ఏ ప్రభుత్వానికైనా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉన్నాయి నీటికి సంబంధించి విద్యుత్కి సంబంధించి బీసీ సంక్షేమానికి సంబంధించి దళితుల సంక్షేమానికి సంబంధించి ప్రయారిటీస్ ప్రకారము ప్రాధాన్యత క్రమాల ప్రకారము స్కీములు పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి వచ్చినాయి ఇప్పుడు దేశాన్ని మీరు పరిపాలిస్తున్నప్పుడు మీ ప్రాధాన్యత క్రమాలు ఏంటి చెప్పండి కేసీఆర్ గారు పరిశారు చెప్పింది ఎందుకంటే బీఆర్ఎస్కు మునుగోడు ఎందుకు పునాది అంటున్నామంటే ఈ విషయాలన్నీ తెలియజేస్తాం దేశంలో డెబ్బై వేల టీఎంసీ వాటర్ అవైలబుల్ ఉంది ప్రకృతి మనకి ఇచ్చింది దేశం మొత్తంలో సాగు భూమి నలభై కోట్ల భూమి ఉంది నలభై ఒక్క కోట్ల భూమి ఉంది ఈ నలభై ఒక్క కోట్లని సాగు చేయడానికి సేద్యానికి అనుకూలంగా ఉన్న సాగు చేయడానికి ముప్పై ఐదు వేల చాలు మీ ప్రణాళిక రహితం వల్ల మీ ప్రాధాన్యత క్రమములో వ్యవసాయము లేని కారణం చేతనే కదా ఇలా ముప్పై ఐదు వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి రెండో అంశం నాలుగు లక్షల విద్యుత్ కెపాసిటీ నాలుగు లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ కెపాసిటీ ఉంది ఇంతవరకు మీరు రెండు లక్షల కంటే మెగావాట్ల కంటే ఎక్కువ వాడతలేదు కానీ కరెంటు లేని గ్రామాలు ఇంకా వేల సంఖ్యలో భారతదేశంలో ఉన్నాయి మన ప్రెసిడెంట్ గారికి అధ్యక్షురాలు గారికి మొన్నగాక మొన్న అంటే ఆమె అయినాక ఆమె గ్రామానికి కరెంటు పోయింది ఇది ప్రణాళిక రాహిత్యమే ప్రణాళిక లేకపోవడం వల్ల కదా మీ ప్రాధాన్యత లేకపోవడం రెండోది అంగర్ ఇండెక్స్లో మీరు ఇవాళ భారతదేశం నూట ఒకటో స్థానానికి నెట్టినారు కానీ ఒకవైపు ఒడ్లు కోనమంటారు అంటే ఆకలితో చచ్చే ప్రజలు ఉంటారు ప్రభుత్వమే ఒడ్లు కోనం ఇది ప్రణాళికాబద్ధంగా లేకపోయి లేకపోయే పరిపాలన తెలంగాణ మోడల్ ఎందుకు అంటున్నామంటే ఇలా అనడానికి గల కారణం ఏంటంటే శాస్త్రీయ కారణాలు ఏంటంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి ఇవన్నీ చేయటం ద్వారా వ్యవసాయం విస్తీ విస్తీర్ణం జరిగింది స్థిరీకరణ జరిగింది దాని ద్వారా ఇలా ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల టన్నుల వరద ఇక్కడ పండింది అంటే భారతదేశంలో కొత్తగా ఏర్పడే ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ తెలంగాణ రాష్ట్రము ఇవాళ భారతదేశంలో అన్ని సూచికలు నెంబర్ వన్ కాగలిగినప్పుడు ఈ మోడల్ వల్ల ఈ విధానాల వల్ల ఈ పరిపాలన వల్ల ఈ సంక్షేమం వల్ల ఈ అభివృద్ధి వల్ల ఇలా భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ కాగలిగినప్పుడు ఒకవేళ ఇదే ఇంప్లిమెంటేషన్ అన్ని రాష్ట్రాలలో భారతదేశంలో మనం కనుక ఆచరణలోకి తీసుకొస్తే తీసుకొస్తే ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంది ఎస్ దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటుకి అయ్యే మొత్తము భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే లక్షా నలభై ఐదు వేల కోట్లు అవుతుంది ఇది మీకు మనసు ఒప్పదు దీని మీద మీకు శ్రద్ధ లేదు ప్రేమ లేదు కానీ పారిశ్రామికవేత్తలకు మాత్రం మీరు పంతొమ్మిది లక్షల ఇరవై కోట్ల అప్పులు మాత్రం మీరు మాఫీ చేస్తారు ఎస్ ఇది ఇవాళ దేశానికి నాయకత్వం వహించాలనుకుంటున్న కేసీఆర్ గారి విజన్ ఇది తెలంగాణ మోడల్ అంటే ఇది ఇదే కావాలి దేశానికి కేసీఆర్ గారికి నాయకత్వం కావాలి దేశానికి మునుగోడు మళ్ళొక్కసారి రుజువు చేశారు ఎస్ ఎమ్మెల్యే గారు తెలంగాణ మోడల్ అనేది దేశ దేశంలో ఏ మేరకు ప్రభావితం చేయబోతుందంటే ఏం చెప్తారు తప్పకుండా ఎందుకంటే ఇప్పటివరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క తెలంగాణలోనే జరుగుతూ ఉన్నాయి బీసీల సంక్షేమం కోసం వాటి ఉపకులాల సంక్షేమం కోసం ఎస్సీల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం ఇట్లా ఏ రంగం చూసుకున్నా కూడా నెంబర్ వన్గా ఇలా కేసీఆర్ గారి పాలన ఇక్కడ ఉంది ఇలాంటి పాలన భారతదేశం కావాలని కోరుకుంటుంది ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలంటే ఇక్కడ దాదాపు ఉచిత కరెంటు వల్ల పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశం అంతా కూడా ఉచిత కరెంట్ ఇస్తే ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇది చేసినప్పుడు అది చేయలేము మిషన్ భగీరథ సిద్దిపేటలో తొంభై నాలుగులో చేసినవాడు తెలంగాణ మొత్తం కూడా ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లించగలిగినప్పుడు టెన్ పదివేల పదివేల టీఎంసీ నీళ్ళు అయితే భారతదేశం మొత్తం కూడా శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అది ఇవ్వలేరా సిద్దిపేట నుండి మొదలుపెడుతుంది తెలంగాణ తెలంగాణ నుంచి వెళ్ళి భారత్ సో ఈ రకంగా కేసీఆర్ గారు చేసి చూయించాడు కాబట్టి ఇట్ ఈస్ ప్రూవ్డ్ సో కాబట్టి తప్పకుండా చేస్తాడని దేశ ప్రజలందరూ కూడా నమ్మకం కాబట్టి ఇవాళ దేశకి నేత కేసీఆర్ అని చెప్పేసి కాబోయే ప్రధాని కేసీఆర్ అని చెప్పేసి కావాలని కూడా ప్రజలందరూ కూడా ఏ కోరుకుంటున్నాం నాడు తెలంగాణ ఉద్యమానికి టిఆర్ఎస్ ఆవిర్భావానికి సిద్దిపేటలో ఏ విధంగానైతే ఒక పునాది పడిందో ఇవాళ భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కి మునుగోడు అనేది ఒక మైల్ రాయి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు ఇలా మెజార్టీ దినపత్రికలన్నీ కూడా రకరకాల విశ్లేషణలు రకరకాల కథనాలు రాశాయి వాటన్నింటినీ కూడా ఇలా తెలంగాణ బుద్ధిజీవులు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ఒక్కసారి పరికించాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ ఆత్మ గౌరవం ఏంటి అసలు తెలంగాణలో సుస్థిర పాలన సుపరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఎలాంటి తీర్పునిచ్చారు ఏ రకమైన సంకేతం ఇచ్చారు మునుగోడు జనం అన్నది లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది ము మొత్తంగా టీఆర్ఎస్పై కుట్రకు దిగిన కొమటిరెడ్డి సోదరులు రెంటికి చెడ్డే రేవడయ్యారు కేసీఆర్పై కత్తి దూసిన బీజేపీ పెద్దలు వాళ్ళే చిత్తైపోయారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్న జనం విజయంతో జనం విజయతీరంలో నిలిచారు చెడపకురా చెడేవు ఇది మునుగోడు ఇచ్చిన సందేశం రెంటికి చెడ్డ రేవుడు అయ్యారన్నది వీళ్ళ అన్ని పత్రికలు కూడా రాశాయి నిజంగా కూడా తెలంగాణ రాజకీయాలను ఎవరైతే చెడగొట్టాలనుకుంటున్నారో వారే చెడిపోయారన్నది మునుగోడు ఇచ్చిన తీర్పు ఇది ఒక పెద్ద కేస్ స్టడీ ఇది ఇవాడు చర్చాకాకం చర్చలో పాల్గొన్న ఓ నరసింహరెడ్డి గారికి డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి మల్లెపె లక్ష్మయ్య గారికి గంట చక్రపాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చెప్పుడు